శ్రీగురుభ్యో నమః. వృషభ లగ్నానికి ధనపంచమాధిపతి బుధుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ధనము పంచము అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వడమే కాక పంచమస్థానము శుద్ధిస్థానం, పంచమస్థానం మంత్రస్థానం, పంచమస్థానం మోక్షస్థానం, పంచమస్థానం సంతాన ఉత్పత్తికి కారణం, వంశోద్ధారకు ఇచ్చేస్థానం పంచమస్థానం. ఈ ఐదిట్లో మనకి ఏమైనా ఇబ్బంది ఉందా? అలాగే సెకండ్ హౌస్కి అధిపతి, ద్వితీయానికి అధిపతి వాడు. ద్వితీయ స్థానం అనేసరికి ద్వితీయ పంచమాధిపతి అంటాం కానీ ద్వితీయ స్థానం అంటే ద్వితీయ ధన కుటుంబ వాళ్ళు విద్యాస్థానం అంటాం. ధనం లేకుండా ఇబ్బంది పడుతున్నావా? వాక్చాతుర్యం ఇబ్బంది పడుతుందా? అంటే ఇక్కడ మాట్లాడుతుంటే మాటల్లో కొంచెం బలం లేక ఇబ్బంది పడుతున్నావా? స్పీచ్ లేక ధన విద్య వాక్ విద్య మనం చదివిన చదువు సంబంధించి పనులు చేయలేకపోతున్నావా? ధన కుటుంబ పరంగా అంటే మీరు మీ భార్య పిల్లలు ఒక కుటుంబము, పెళ్ళైన తర్వాత పెళ్లి కాకపోతే మీరు మీ అమ్మ నాన్నగారు వీళ్ళందరికీ కుటుంబం, కుటుంబ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? చూడండి, వీటన్నిటికీ అక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఈ ఎనిమిది భాగాలకి బుధుడే ఆధిపత్యం వహిస్తాడు వృషభ లగ్నానికి. ఈ ఎనిమిది భాగాలకి ఆధిపత్యం వహిస్తున్న బుధుడు మన జాతకంలో ఎక్కడ ఉన్నాడు అది కూడా చూసుకోవాలి, చాలా అవసరం కదా. ఎప్పుడైతే మనం చూస్తామో వాడిని చూసి వాడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాడు వాడు, అంటే మనకు ఎవడైతే డబ్బు ఇద్దాం అనుకుంటా వాడి ఇబ్బందులు ఉన్నాడు ఎక్కడో, లేకపోతే మనకి సమస్య రాదుగా. రోజు ఆలోచిద్దాం, ధన పంచమాధి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ఎక్కడ ఇబ్బందిలో ఉన్నాడు వాడు, అది ఎక్కడున్నాడో మనం రాసి చూసుకోవడమే. మనం ఆ ఇబ్బంది ఉన్నవాడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, మనకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఇప్పుడు పిల్లవాడు ఒక సబ్జెక్ట్ సరిగ్గా చెప్పలేకపోతున్నాడు, మ్యాథమెటిక్స్ వీక్ ఉన్నాడు, ఎందుకు వీక్ ఉన్నాడు, దానికి ఏదో కారణం ఉంటుంది. దానికి వెంటనే ఏం చేయాలంటే నారాయణ చైతన్య పట్టుకోవాలి, అలా ప్రొఫెసర్ పట్టుకోవాలి, ఇంటికి పిలుచుకురావాలి, వాడు 10,000 5,000 ఇస్తా అనాలి, ఓ 3 నెలలు క్లాస్ తీసుకోవాలి, పీకరాని అనాలి. పీకితే ఆటోమేటిక్గా మనవాడు బుధుడు పెరిగిపోతారు. అంటే ఏం చేస్తాం అక్కడ? అందులో స్పెషలైజేషన్ వాడిని ఎవరో తీసి వాడికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే వాడు చదవాలి, మ్యాథ్స్ చదవడం ఉంది, తెలివితేటలు లేకపోతే జీవితంలో ఏం సాధించలేదు. మ్యాథ్స్ పాస్ అవడం కోసం చదవడం కాదు, బ్రెయిన్ షార్ప్నెస్ చేయడం కోసం చదువుతాం మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్. ఎవరికైతే క్యాలిక్యులేషన్ బాగుంటుంది వాడు లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలి సక్సెస్ఫుల్ అవుతాడు, ఏదో ఎగ్జామ్ పాస్ అవడం కోసం కాదు. అలా బుధుడు అన్నవాడు మేధస్సు, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, నర్వస్ సిస్టమ్ అధిపతి వాడే కాబట్టి నరాలు అద్భుతంగా ఉండేట్టు చేస్తూ బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేసేవాడు వాడే. ఒకటేంటి, అసలు మనిషిలో ఒక తేజస్సు ఉంది అంటే బుధుడి యొక్క ప్రభావం, పాదరసం. వాడు ఎక్కడున్నాడు మన ఇంట్లో 12 రోజులు ఎక్కడున్నాడు, మనం ఎందుకు వీక్గా ఉన్నాం అన్నవాడు వృషభ లగ్నం. వెంటనే క్లారిటీకి వచ్చి అతను ఈ 9 రకాల ఇబ్బందుల్లో ఏ ఇబ్బంది ఉన్నా దాని బుధుడి వల్ల మనకు క్లారిటీ వచ్చాయి. ఇది ఎడ్యుకేట్ చేస్తూ ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజలకు జ్యోతిష్ శాస్త్రం అనేది, శాస్త్రం అనేది అద్భుతమైన శాస్త్రం, తెలియాలి మరెన్నో విషయాలు వచ్చేసాడు తెలుసుకుందాం. శుభం.